హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను విజయనండి. మునక్కాయ కూర చాలా బాగుంటుంది, ఒకసారి తయారు చేసి చూడండి. పాలు పోసి చేస్తాం దీన్ని. దీనికి కావాల్సిన పదార్థాలు 6 పెద్ద ఉల్లిపాయలు, పెద్ద మునక్కాడ, కావాలంటే ఇంకోటి వేసుకోవచ్చు మన ఇష్టం. ఒక 4-5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, 3 గిద్దెల పాలు, కావాలంటే ఇంకో గిద్దె అయినా ఎక్స్ట్రా పోసుకోవచ్చు మన ఇష్టం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, మునక్కాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాం. తాలింపు రెడీ చేసుకున్నాం. తాలింపు బాగా వేగనిచ్చినాక వేగిపోయింది, ఉల్లిపాయలు వేసుకున్నాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని నూనెలో అటు ఇటు తిప్పుదాం. మొత్తం కలుపుకోవాలి ఒకసారి. మొత్తం కలిపిన తర్వాత మనకు దానికి సరిపడ సాల్ట్ తీసుకుందాం. సాల్ట్ వేసుకోవడం వల్ల తొందరగా మగ్గిద్ది. సాల్ట్, పసుపు రెండు వేసుకొని తిప్పుకుందాం. ఇప్పుడు తిప్పడం వల్ల, తిప్పితే మొత్తం ఉల్లిపాయలు మొత్తం పడుతుంది కాబట్టి తొందరగా మగ్గుతాయన్నమాట. సన్నటి సగ మీద పెట్టి మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఒక 5 నిమిషాలు. 5 నిమిషాలు కూడా అయిపోయింది, మగ్గిపోయినాయి. దీంట్లో ములక్కాడలు వేసుకుందాం. దీన్ని కూడా వేసి కలుపుకుందాం. ఉల్లిపాయలతో పాటు ములక్కాయలు కూడా వేసి 1-2 సార్లు కలుపుకోవాలి. ఇప్పుడు కారం చల్లుకుందాం. సరిపడ కారం చూసుకొని చల్లుకోవాలి. మొత్తం కలుపుకోసుకున్న తర్వాత ఎక్కువ కాదు, కొద్దిగా అంటే కొద్దిగా ములక్కాయ ఉడికే వరకు చూసుకొని నీళ్లు కొద్దిగా పోసుకుందాం. ఎందుకంటే ములక్కాయ మగ్గాలి కాబట్టి కొద్దిగా నీళ్లు పోసుకున్నాం. నీళ్లు మొత్తం అయిపోవాలి, కానీ ములక్కాయ మాత్రం ఉడకాలి. మగ్గిపోయింది, ఒకసారి కూర కలుపుకొని ములక్కాయ ఉడికిందో లేదో చూసుకుందాం. నీళ్లు కొద్దిగా ఉన్నాయి, అవి అయిపోవాలి. చిక్కగా దగ్గరకు వస్తుంది. ఇది మట్టి కుండే కాబట్టి మనం గ్యాస్ ఆపేసినా కూడా ఉన్న నీళ్లు డ్రై అయిపోతాయి, అందుకనే కొద్దిగా ఉంచుకున్నా పర్లేదు. ముక్క ఉడికింది, ఇప్పుడు పాలు పోసుకుంటున్నాం. కావాలంటే మీరు ఇంకా పోసుకోవచ్చండి, ఇంకో గిద్దె కాకపోతే ఇంకో 2 గిద్దెలైనా ఎక్స్ట్రా పోసుకోవచ్చు. పాలు పోసుకునే కొద్దీ రుచి వస్తుంది. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఆ పాలం అదంతా ఉడకాలి బాగా. ఉడికిపోయింది, ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.